సిద్దిపేట జిల్లా చెరియాల మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో చెరియాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోస్ట్ ప్రాబబ్లీ రీజన్ ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ వల్లనే వచ్చారు పిల్లలిద్దరు. ఎక్కడ వచ్చారు? ఇక్కడ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి వచ్చారు. నేను ప్రసన్నేశ్వర్ అనే అమ్మాయి. కొంచెం హెల్త్ సిక్ అయిందండి. అమ్మాయికి మోషన్స్ వామిటింగ్స్ ఒక 2 టైమ్స్ అయినాయి అని చెప్పిండ్రు. చెప్పగానే మా హెల్త్ సూపర్వైజర్ హాస్పిటల్ లోకల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. సో అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమని చెప్పారంటే అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నారు. నేను అడ్మిట్ చేసుకొని సెలవులు ఎక్కియాలి, అక్కడే ఉంచండి అని చెప్పేసి అన్నారు. ఆ అమ్మాయిని అక్కడే ఉంచడం జరిగింది. దాంతోపాటు నైట్ 10 గంటల ప్రాంతంలో ఎంజెస్సీ సెకండ్ ఇయర్ స్వాతి అనే అమ్మాయి కూడా కొంచెం మోషన్స్ అయినాయి 2 టైమ్స్. అవ్వడం వల్ల అమ్మాయి కూడా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. నైట్ అంతా పిల్లలు అక్కడే అడ్మిట్ అయ్యారు. ఇద్దరు పిల్లలు ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు.